అయితే కొన్ని కొంతమంది యూట్యూబర్లు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. బ్యాంకాక్ పిల్ల, పూల చొక్క, అలాగే నేను కొంతమంది ఇంటర్వ్యూ చేశాను, అమ్మ మాట, మామ్ అండ్ మీ, అటు అటువంటి వాళ్ళందరూ కూడా, అలాగే కృష్ణ చైతన్య రెడ్డి, చాలా అది వాళ్ళు ఒక వీడియో పెడితే వెంటనే జనాలందరూ చూస్తున్నారు. అది కొంతమంది ఏమన్నారంటే నేను ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నానండి, మా అబ్బాయి, మా నేను ఎడిటింగ్ చేస్తాం, అలా చేసిన ఎవరు చూడలేదు అంటుంటారు. అంటే వాళ్ళ సక్సెస్కి ఏంటి కారణం ఏంటి అంటారు? ఫస్ట్ బ్యాంకాక్ పిల్లని తీసుకుని అనలైజ్ చేస్తే, బ్యాంకాక్ పిల్ల, సో మన వాళ్ళకి బ్యాంకాక్ అనేది ఒక ఫ్యాంటసీ. ఓకే, మన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు బ్యాంకాక్ వెళ్ళాలరా, ఎలా ఉండిద్ది ఎలా ఉండిద్ది అని ఒక ఫ్యాంటసీ అనమాట. సో బ్యాంకాక్ అనేది అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనం బ్యాంకాక్ అంటే ఎప్పుడు ఈ పట్టాయ బీచ్లు, థాయ్ మసాజ్లు, రెడ్ లైట్ ఏరియాలు వీటి గురించి ఎక్కువ వింటూ ఉంటారు. సో మనోళ్ళకి ఆ బ్యాంకాక్లో ఇల్లు ఎలా ఉంటాయి, అక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఆ కల్చర్ ఎలా ఉంటుంది, అక్కడ స్ట్రీట్స్ ఎలా ఉంటాయి, అక్కడ కొట్లు ఎలా ఉంటాయి, అక్కడ జనాలు ఉండి ఇల్లు ఎలా ఉంటాయి, ఇవి అనేది తెలియదు ఎవరికి బేసిక్గా. సో ఈ బ్యాంకాక్ పిల్లలు వచ్చిన తర్వాత ఏమైందంటే, అవి చూపించడం స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్గా చూశారు. సో బ్యాంకాక్ అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్, దానికి తోడు ఆ లైఫ్ స్టైల్ చూపించడం అనేది, దానివల్ల బ్యాంకాక్ పిల్లలకి ఒక ప్రొజెక్షన్ అనేది వచ్చింది అక్కడ. దానికి తోడు ఏంటంటే ఆమె స్టార్టింగ్లో పెద్ద వీడియోస్ చేయకుండా షార్ట్ వీడియోస్ పెట్టింది. సో ఆ టైంలో ఆల్రెడీ యూట్యూబ్ వాడు షార్ట్స్ని బాగా ప్రమోట్ చేస్తున్నాడు, ఎవరు షార్ట్స్ చేసినా బాగా వెళ్తూ ఉన్నాయి, సబ్స్క్రైబర్స్ వస్తూ ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే ఈ షార్ట్స్ బూమ్ ఒకటి, అందులో ఈ బ్యాంకాక్ ఈ రెండు కలిసి అమ్మాయికి బాగా బూస్ట్ ఇచ్చినాయి అన్నమాట. సో అట్లా సాగిద్ది ఇప్పుడు దాకా అంటే, ఇంకా ఎంత కొత్తగా చూపిస్తే అంతకాలం ఆ ఛానల్ ఉండిద్ది, కొత్తగా చూపించడానికి ఇంకా లేవంటే ఆ ఛానల్ డ్రాప్ అయిపోయింది అనమాట. అంటే ఇంకా కంటెంట్ రావాలన్నమాట, కొత్త కొత్త కంటెంట్, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి. సో ఒకే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు అంటే పేరు చెప్తూ బాగుండదు లేదా చెప్తాను, యుఎస్ఏ రాజా అని ఒక, సో ఆయన కూడా ఇంతే ఒక్కట్లా ఒక వెలుగు వెలిగాడు, ఇప్పుడు పెద్ద వ్యూస్ రావట్లేదు. సో ప్రాబ్లం ఏంటంటే ఆయన చూపించాల్సినవన్నీ చూపించాడు, అమెరికాలో మొత్తం చూపించాడు. సో ఇంకా చూపించడానికి ఏమి లేవు, ఇంకా మళ్ళీ మళ్ళీ అయ్యే చూపిస్తా ఉంటే జనాలు కూడా ఇంట్రెస్ట్గా చూడరు కాబట్టి అది అంతటితో అయిపోయింది. అట్లాగకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా అన్వేషణ అనే ఒక ఛానల్ ఉన్నారు. సో ఆయన ఒకే దగ్గర ఉన్నాడు, డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ మారుతూ ఉంటాడు కాబట్టి ఆయన ఎప్పుడైతే అలా మారుతూ ఉంటాడో అప్పటి వరకు ఆ ఛానల్ అలా రన్ అవుతూ ఉండిద్ది. అంటే ప్రపంచ యాత్రికుడు అతను, ప్రపంచ యాత్రికుడు కూడా అంటుంటారు. సో అట్లా అనమాట, అతను డిఫరెంట్ కంట్రీస్ వెళ్తున్నాడు కాబట్టి ప్రతిదానికి డిఫరెంట్ కొత్తదనం ఉంది కాబట్టి చూస్తూ ఉంటారు. సో అది నేను అనుకున్నాను. అంటే అన్ని కంట్రీస్ అయిపోతాయి ఏంటన్నది చూడాలి ఇప్పుడు. అయితే క్రాంతి, ఇప్పుడు వీడియోస్ ఎంతో కష్టపడి చేస్తున్నావు, ఎప్పుడన్నా అప్లోడ్ చేసిన తర్వాత భయపడిన సంఘటనలు ఉన్నాయా? అమ్మో ఇదేంట్రా పెట్టి ఏమైనా అవుతుందా? లేదు. నేను ఎందుకంటే నువ్వు దమ్ము ఉన్నవాడివి, ధైర్యం ఉన్నవాడివి. నేను నీ వీడియోస్ చూసినప్పుడు ఆశ్చర్యంగా ఉందన్నమాట. అదేంటంటే డిమోనటైజేషన్ స్కామ్ అమ్మో అనుకున్నాను, తర్వాత అమ్మో ఆంధ్ర అప్పులు. నేను ఒకే పార్టీకి అన్న అన్నీ చూసానమాట. నేను చూస్తే ఫ్యాక్ట్స్ చెప్పావు అంతే నాకు. అక్కడ ఏంటంటే నీకు తమ్నే ఒకలా ఉంది, ఫ్యాక్ట్స్ ఒకలా ఉన్నాయి. నాకు చాలా ఆశ్చర్యంగా లేదు, నువ్వు దమ్ము ఉన్నోడి, ధైర్యం ఉన్నోడి, ఎలాగని ఇంటర్వ్యూ చేయాలని అనుకున్నాను అన్నమాట నేను. అంటే భయం అయితే ఇప్పుడు పడలేదు, కానీ నెగిటివిటీ అయితే మాత్రం కంపల్సరీ వచ్చింది. ఇప్పుడు ఆ డిమానిటైజేషన్ పెట్టినప్పుడు ఆ బీజేపీ వాళ్ళ నుంచి కానీ భయంకర నెగిటివిటీ వచ్చింది. అండ్ కొంతమంది అయితే యాంటీ హిందూ అంటారు. మీరు నా ఛానల్ మొత్తం చూసి దాని మీద యాక్చువల్గా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే అంటే కొంతమంది వ్యక్తిగతంగా విమర్శించాలి ఏదో ఒకటి అన్నట్టు ఇలాంటివి చేస్తూ ఉంటారు, బట్ దాని మీద ఒక వీడియో కూడా చేద్దామని ప్లాన్లో ఉన్నాను. కానీ మీరు నా ఛానల్ మొత్తం చూస్తే హిందూయిజం గ్రేట్నెస్ గురించి చాలా వీడియోస్ చేశారు. ఆడవాళ్ళు బొట్టు ఎందుకు పెట్టుకుంటారు, గుళ్ళో గంట ఎందుకు ఉండిద్ది, బొమ్మల మీద గుళ్ళు మీద అసలు బూత్ బొమ్మలు పెట్టడానికి ఎందుకు వాళ్ళు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, దానికి పాజిటివ్ రీజన్, నెగిటివ్ కాదు. సో ఇట్లా ఒకప్పుడు మనం మూఢనమ్మకాలు నమ్మిని అంటే ఒకప్పుడు నమ్మిన మూఢనమ్మకాలని ఇప్పుడు కూడా ఎందుకు నమ్ముతున్నాం, వాళ్ళు నమ్మటానికి ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటి ఆ రోజుల్లో. సో పురాణాల్లో ఉండే కొన్ని పవర్ఫుల్ వెపన్స్ కానివ్వండి. సో హిందూ ఈ దీన్ని ఆ గ్రీక్ మెథాలజీ, సో వాళ్ళది ఎలా కొంచెం కనెక్షన్స్ ఉన్నాయి, అండ్ మన వేదాల్లో ఉన్న సైన్స్ ఏంటి, దాంట్లో ఏలియన్స్ గురించి ఉందా, స్పేస్ గురించి ఉందా. సో హిందూయిజం గొప్పతనం గురించి చాలా వీడియోస్ చేశాను నేను. ఇన్కేస్ అదే వీడియోస్ నేను క్రిస్టియానిటీ మీద కానీ ఇస్లాం మీద కానీ చేసుంటే నన్ను బండబూతులు తిట్టేవాళ్ళు, భయంకరంగా తిట్టేవాళ్ళు. సో ఈ యాంటీ హిందూ అనేవాళ్ళకి నేను ఆ చేసిన వీడియోస్ అన్నీ తెలియదు.
వాళ్ళు ఇది డిమానిటైజేషన్ చూస్తారు, దాంట్లో మీరే తప్పు లేదు అంటున్నారు. తప్పు లేదు. సో ఇప్పుడు దాంట్లో తప్పు చెప్పలేనప్పుడు ఏమనాలి, నన్ను వ్యక్తిగతంగా ఏదో ఒకటి చేయాలి. సో ఇది యాంటీ హిందూ, యాంటీ ఇండియన్, యాంటీ నేషనల్, సో అట్లాంటివి వస్తూ ఉంటాయి. ఇప్పుడు అసలు ఆంధ్రాపులు అంటే ఆశ్చర్యం, నాకు ఆశ్చర్యం వేసింది. ఆంధ్రాపులు వీడియో చేయకముందు నన్ను ఇడు వైఎస్ఆర్సీపీ పేటిఎం గడిడు అది ఇదని భయంకరంగా తిట్టేవాళ్ళు. అది చేయటం, అది ఆ వీడియో చేయగలనే ఇడు టీడీపీ పోయాడు, వీడు టీడీపీ కుక్క అది ఇదని టైప్. సో అంటే నాకు ఆనందం కలిగించే విషయం ఏంటంటే ఒక బయాస్డ్ కాకుండా అన్ని వైపుల నుంచి అందరూ సమపాలంగా ఈడు ఈ పార్టీ ఈ పార్టీ అంటాడు కాబట్టి సో నేను అందరు వాడినని నా అప్పుడు అనిపించింది. నా నేను Q2KV చూసానమాట, ఇది 100 ప్రశ్నలు. అది యాక్చువల్గా మాలాంటి సైన్స్, మేము స్కూల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక టీచర్ ప్రొఫెషన్ నుంచి వచ్చాను నేను, 35 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అటువంటిది నాకే ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ 100 ప్రశ్నలు నేను చూసేవరకు రాత్రి నేను నిద్రపోలేదు. ఇప్పుడు ఇంటర్వ్యూ చేశాను కూడా ఎంతో కష్టపడి అవన్నీ వింటే కానీ నాకు నిద్ర రాలేదు. ఏంటంటే ఆ చెప్పిన దేవుడు చూడు, ప్రతి గుడి మీద కొన్ని భూత బొమ్మలు ఉంటాయి, అవి ఎందుకంటే నువ్వు బాగా ఎక్స్ప్లెయిన్ చేశావు. నువ్వు నేను అనుకున్నాను మేము ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నాను, కానీ నువ్వు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసావు. అంటే అప్పుడు ఏంటి ఆ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి అనుకుంటా, ఏం చేయాలి దానికి, సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్పినట్టు అనిపించింది నాకు. అంటే అప్పుడున్న ప్రజానికి ఎలా చెప్తారు, మీడియా ఏం లేదు, టీవీ ఏం లేవు, బుక్ ప్రింటింగ్ లేదు, మరి వాళ్ళకి ఎలా చెప్పగలరు. అంటే జనరేషన్ పెరగాలి, యాక్టివిటీ తెలియాలి కదా, అందుకు అనుకుంటున్నాను బొమ్మలు అయిపెట్టుంటారు.